హాయ్ ఫ్రెండ్స్, మనం చాలా సాధారణంగా ప్రతిరోజు గుడ్డును తీసుకుంటూ ఉంటాం. కానీ అలా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి? గుడ్డు మన ఆరోగ్యానికి మంచిదేనా? అసలు ఎలా ఉపయోగపడుతుంది? గుడ్డులో తెల్ల సొన తినాలా, పచ్చ సొనను తినాలా? పచ్చ సొన తింటే కొవ్వు పెరుగుతుందా? అదేమైనా గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుందా? గుడ్డు వల్ల కేవలం ఉపయోగాలే ఉన్నాయా, నష్టాలు కూడా ఏమైనా ఉన్నాయా అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళదాం. గుడ్డు అనేది అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల్లో ఒకటి. ఒక గుడ్డు మన శరీరానికి కావలసిన అన్ని పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి, విటమిన్ B12, విటమిన్ డి మరియు ఇతర అనేక యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి. అయితే పచ్చ సొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల రోజులో ఎక్కువ గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అదేవిధంగా గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఒక రోజులో ఎక్కువ గుడ్లు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని నమ్ముతారు. గుడ్డు సొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం దీనికి కారణం. ఒక గుడ్డు పచ్చ సొనలో సుమారు 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. తాజాగా వచ్చిన అధ్యయనం ప్రకారం శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కంటే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ తక్కువ ప్రభావం చూపిస్తుందని తెలిసింది. కాబట్టి ఒక గుడ్డులోని పచ్చ సొన తిన్నా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఒక రోజులో ఎన్ని గుడ్లు తినచ్చు అనే దానికి సరైన సమాధానం చెప్పడం కష్టం. ఇది వ్యక్తికి మరియు వారి ఆరోగ్యానికి కూడా భిన్నంగా ఉంటుంది. ఇటీవల అధ్యయనం ప్రకారం సగటు ఆరోగ్యకరమైన వ్యక్తి వారానికి 7 గుడ్లు వరకు ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చు. మీరు ఎటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడకపోతే రోజులో 3 గుడ్లు వరకు కూడా సులభంగా తినొచ్చు. గుడ్లు చాలా ఆరోగ్యకరమైనవి, అధిక పోషకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఆహారంలో వాటిని భాగం చేసుకుని తినొచ్చు. కాకపోతే వేసవిలో ఎక్కువగా గుడ్లు తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుదలకు కారణం కావచ్చు. ఇది పేగు కదలికలో సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా ఇది అతిసారానికి కూడా దారితీస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో. కాబట్టి వేసవిలో వాటిని తక్కువగా తీసుకోండి. ఇప్పుడు గుడ్డు తినడం వల్ల ప్రయోజనాలేంటో కూడా చూద్దాం. విటమిన్ డి గుడ్డులో అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి చాలా ముఖ్యం. ఇది సూర్యకిరణాలను శరీరంలోకి పీల్చుకోవడానికి సహాయపడుతుంది. దానివల్ల విటమిన్ డి బాగా అందుతుంది, దాంతో ఎముకలు బలంగా ఉంటాయి. గుడ్డు ప్రోటీన్ యొక్క మూలం. అల్బుమిన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ప్రోటీన్ లోపాన్ని పూరించడానికి అవసరమైన పోషణను అందించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గుడ్డులో 6 గ్రాముల అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ మరియు శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు ఉంటాయి. గుడ్డు జుట్టు మరియు గోళ్లకు మంచిది, ఎందుకంటే వాటిలో సల్ఫర్తో సహా ఇతర ఖనిజ విటమిన్లు ఉంటాయి. గుడ్డులో లభించే చాలా విటమిన్లు మరియు ప్రోటీన్లు మెదడును పదును పెట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని సర్వేలో తేలింది. రోజుకు 2 ఉడికించిన గుడ్లు తినడం వల్ల మీ మనస్సును ఆరోగ్యాన్ని చురుగ్గా ఉంచుకోవచ్చు. కోడిగుడ్డు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని, కొవ్వు పెరిగిపోతుందని చెప్పేదంతా కూడా నిజం కాదు. వారానికి 6 కోడిగుడ్లు తింటే కనుక గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయట. కాబట్టి భయాన్ని ముందు పెట్టుకుని ఎటువంటి ఆహారం తిన్నా ప్రయోజనం ఉండదు. మనం తీసుకునే ఆహారంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దాన్ని మీరు తెలుసుకుని తీసుకోవడం మంచిది. కోడిగుడ్లలో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయి. ఈ విషయాన్ని సైంటిస్టులు చెబుతున్నారు. మరి గుండె జబ్బులు ఉన్నవారు కోడిగుడ్లు తినొచ్చా అంటే, గుండె జబ్బులు డయాబెటీస్ ఉన్నవారు కోడిగుడ్డులోని పచ్చ సొనను తీసి తెల్ల సొన మాత్రమే తినాలి. పచ్చ సొనలో ఉండే కొవ్వుల కారణంగా మీకు ఇబ్బంది కలగొచ్చు. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, కోడిగుడ్లు ఎలా తీసుకోవాలి, ఫ్రై చేసి తినాలా, ఉడకబెట్టి తినాలా, లేదంటే పచ్చి కోడిగుడ్డు తినాలా అని అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అవి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగానే ఉంటాయి. ఎలా తిన్నా కూడా మీకు ఆరోగ్య ప్రయోజనాలైతే చేకూరుతాయి. కోడిగుడ్డులో మన శరీరానికి కావలసిన లుటీన్, కొవ్వులు, ప్రోటీన్లు, లెచితిన్, విటమిన్లు, జియాక్సింతిన్, మినరల్స్ ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. వయస్సును బట్టి కోడిగుడ్లు తీసుకోవాలి. మీ ఎముకలు బలంగా మారాలంటే, మీ కంటి చూపు బాగా కనిపించాలంటే, మీ శరీరం దృఢంగా కావాలంటే, మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే కూడా
రోజు కోడిగుడ్లు తీసుకోవలసింది. కోడిగుడ్లలో పొటాషియం, కాల్షియం, ఐరన్, ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. ఇవి అధికంగా ఉండడం వల్ల మీరు రక్తహీనత లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే దీనిలో ఉండే ఐరన్ మీ రక్తహీనత సమస్యను తరిమేస్తుంది. కోడిగుడ్లలో ఉండే తెల్లసొన మరియు పచ్చసొనలో ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మీ శరీరానికి మేలే చేస్తాయి. చాలా మంది చెబుతుంటారు కోడిగుడ్డులోని పచ్చసొన తింటే ఆరోగ్యానికి చేటు చేస్తుంది అని. అసలు ఆ పచ్చసొనలో ఏముంటాయో తెలిస్తే దాన్ని అస్సలు విడిచిపెట్టరు. కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్ మరియు రైబోఫ్లేవిన్ చాలా మొత్తంలో ఉంటాయి. కాబట్టి గుడ్డులో దాదాపు 72 క్యాలరీలు వరకు ఉంటాయి. అయితే 17 క్యాలరీలు తెల్లసొనలో ఉంటే మిగిలిన 55 క్యాలరీలు పచ్చసొనలో ఉంటాయి. అందుకే క్యాలరీలు పెద్ద మొత్తంలో వస్తాయని చాలా మంది పచ్చసొనకు దూరంగా ఉంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పచ్చసొనలో ఉన్నటువంటి పోషకాలు తెల్లసొనలో ఉండవని. అయితే మీరు కోడిగుడ్లను తీసుకునేటప్పుడు పచ్చసొన, తెల్లసొన రెండూ కలిపి తీసుకుంటేనే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. కాబట్టి కేవలం తెల్లసొనే కాకుండా పసుపు సొనతో కలిపి తీసుకోండి. కోడిగుడ్డులో ఉన్న పోషకాల వల్ల ఇంతకుముందు చెప్పినట్టే ఎముకలు దృఢంగా మారుతాయి. పచ్చసొనలో ఉండే క్యాలరీలు, ప్రోటీన్లు, విటమిన్ B6, విటమిన్ కే, విటమిన్ ఐ, విటమిన్ ఏ, విటమిన్ B5, విటమిన్ B12, కొవ్వులు, కాల్షియం, భాస్వరం, సెలీనియం, విటమిన్ B ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. మీ దగ్గరికి రోగాలు దరిచేరవు. వీటితో పాటు అమైనో ఆమ్లాలు, ట్రైరోసిన్, ట్రిప్టోఫోన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక గుడ్డులో ఇన్ని రకాల విటమిన్లుంటాయి. అవి ఎంత శాతం మన శరీరానికి ఉపయోగపడతాయి, వాటి వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చూద్దాం. కోడిగుడ్డులో సెలీనియం 22% వరకు ఉంటుంది. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కోడిగుడ్డులో ఫాస్ఫరస్ 9% ఉంటుంది. అలానే ఐరన్ కూడా శరీరానికి కావలసినంత ఉంటుంది. ఇక విటమిన్ల విషయానికి వస్తే కోడిగుడ్డులో విటమిన్ ఏ 6% ఉంటుంది. విటమిన్ B2 15% వరకు ఉంటుంది. విటమిన్ B5 7% ఉంటే విటమిన్ B12 9% వరకు ఉంటుంది. ఈ విటమిన్లు, ఫాస్ఫరస్, ఐరన్లు మీ శరీరంలోకి రావాలంటే తప్పకుండా మీరు పచ్చసొన అలాగే తెల్లసొన రెండూ కలిపి తినాల్సి ఉంటుంది. కోడిగుడ్డు వల్ల మీ శరీరానికి ఎన్ని పోషకాలు వస్తాయంటే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ B12, విటమిన్ B6 ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో రకాల పోషకాలు కోడిగుడ్డులో ఉన్నాయి. కాబట్టి మీరు కోడిగుడ్డు తినే విషయంలో ఎటువంటి డౌట్లు పెట్టుకోకుండా మితంగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అంతేకాకుండా ఒకవేళ మీరు ప్రత్యేకించి కోడిగుడ్డును ప్రతిరోజు తీసుకోవాలి అనుకుంటే మీ ఆరోగ్య సమస్యను బట్టి మీ వైద్యుని సంప్రదించి రోజుకి ఎన్ని తీసుకోవాలి అనే విషయంలో క్లారిటీ తీసుకోవడం చాలా ముఖ్యం. చూశారు కదా ఫ్రెండ్స్, కోడిగుడ్డు వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో, అలాగే అతిగా తీసుకోవడం వల్ల కూడా అనర్థాలు ఉన్నాయని తెలుసుకున్నారు కదా. మరి ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.